దేవునికి స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో దేవుని యొక్క వాక్యాల ద్వారా మీరు బలపడుతున్నారని నేను దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. గత దినం నేను చెప్పిన విధంగా మాతో పాటు అనుసంధం కలిగి పరిచర్య జరిగిస్తున్నటువంటి పాస్టర్ సిహెచ్ ఆనంద్ గారు వారు గత 6 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నారు. కనుక వారి నిమిత్తం మీరు ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. గత దినం కూడా మీరు అందరూ ప్రార్థించి ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇంకనూ మీ యొక్క ప్రార్థనలు అవసరమై ఉన్నది కనుక పాస్టర్ సిహెచ్ ఆనంద్ గారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్నారు. కనుక వారి నిమిత్తం మీరు ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా మనవి. సంతోషం యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క వాక్యం మనల్ని బాగు చేస్తుంది, మనల్ని స్వస్థపరుస్తుంది. ఒకవేళ ఆత్మీయంగా అవ్వచ్చు, అదేవిధంగా భౌతికంగా కానీ నీవు ఒకవేళ పడిపోయిన స్థితిలోనో లేదంటే ఇబ్బంది పడుతున్న స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ఈ యొక్క సమయంలో నిన్ను బాగు చేయబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బాగుపడవలసిందిగా నేను ప్రభువు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మా స్థానిక సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో నిలబడబోతున్న మీ సేవకులు మీ చేతుల్లోనికి సమర్పిస్తూ ఉన్నాం. గత దినాల్లో నుంచి తండ్రి మీ సేవకులను బలపరుస్తూ నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. మీ సేవకుల ద్వారా అనేక మందికి నీ యొక్క వర్తమానం వెళ్ళడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి, ఈ యొక్క హీమా శ్రింక్రీజ్ అనే కార్యక్రమం బట్టి నీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. నిలబడబోతున్న మీ సేవకులను చేతుల్లోనికి సమర్పిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే వీక్షిస్తున్నారో వారికి కావలసిన వాక్యాన్ని మీ సేవకుల ద్వారా మీరు మాతో అందించమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ని తీసినట్లయితే లూకా సువార్త 9:62, లూక్ చాప్టర్ 9:62. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రియ ప్రేక్షక సోదరి సోదరులారా, మా సహవాసంలో గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి సహవాసంలో పనిచేసేటువంటి మాతో కలిసి పనిచేస్తున్న దేవజనులు పాస్టర్ సిహెచ్ ఆనంద్ గారు ఇబ్రహీంపట్నం కృష్ణా జిల్లా వారు గత 5-6 దినాలుగా కడుపులో సమస్య వలన, అనగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అంతేకాకుండా పేగుపోత, వీటి వలన విజయవాడలో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. పరిస్థితి కాస్త సీరియస్గా ఉంది. కనుక దేవజనులు పాస్టర్ సిహెచ్ ఆనంద్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. వారు, వారికి భార్య, ఒక చిన్న పాప, వారి వయసు సుమారు 27-28 సంవత్సరాలు ఉండొచ్చు. కనుక వారి కొరకు మీరు ప్రత్యేకంగా పాస్టర్ సిహెచ్ ఆనంద్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 9:62. లూకా సువార్త 9:62. యేసు అతనితో నాగటి మీద చేయి పెట్టిన తర్వాత వెనుక తట్టు చూచేవాడెవడు దేవుని రాజ్యానికి తగినవాడు కాడు అని చెప్పాడు. నేను ఇంగ్లీష్ బైబిల్లో కూడా చదువుతున్నాను. జీసస్ సెడ్, నో ప్రొక్రాస్టినేషన్, నో బ్యాక్వర్డ్ లుక్స్, యూ కాంట్ పుట్ గాడ్స్ కింగ్డమ్ ఆఫ్ టిల్ టుమారో, సీజ్ ద డే. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే హెచ్చరిక, శిష్యులకు ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరిక, శిష్యత్వానికి చెల్లించాల్సినటువంటి వెల, నాగటి మీద చేయి పట్టి, నాగటి మీద చేయి పట్టిన తర్వాత, సాధారణంగా నాగలి అనేది వ్యవసాయపు దున్నడానికి పనికొచ్చేటువంటి వస్తువు అది మనకు తెలిసిందే. కానీ ప్రభు చెప్తున్నాడు అక్షరార్థమైన నాగటి మీద చేయి పట్టడం గురించి కాదు ఆయన మాట్లాడింది. శిష్యులు ఎవరు భౌతికంగా ఎప్పుడో ఆ పొలాల గుండా వెళ్తున్నప్పుడు నాగటి మీద చేయి పెట్టారో లేదో మరి మనకు తెలియదు. ఒక వ్యవసాయకుడు ఎవరైనా సరే నాగటి మీద చేయి పెట్టినప్పుడు తన ముందు ఎంత ఉంది పొలం అనే దాన్ని చూసి దాన్ని ఎలా దున్నాలి అనే దాని గురించి ఆలోచిస్తాడు. కానీ వెనుక తట్టు కానీ చూశాడంటూ ఆ పనిని తను సజావుగా సరిగా చేయలేడు.
దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ముందు చూపు కలిగిన వారంగానే ఉండాలి. భవిష్యత్తులోకి మనం చూడగలగాలి. అంతవరకే కానీ గతాన్ని చూసుకుంటూ కూర్చుంటే, వెనక్కు తిరిగి చూసుకుంటూ కూర్చుంటే మనం ముందుకు సాగలేం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను కూడా బాప్తిజం పొంది కొత్తగా ప్రభు బిడ్డలుగా మారిన వారు, లేకపోతే ప్రభు రాత్రి భోజనం తీసుకోవడానికి సిద్ధపడుతున్న వారికి ఇచ్చేటువంటి హెచ్చరిక కూడా ఇదే. నాగటి మీద చేయి పెట్టారు కనుక ఏమాత్రం వెనుక చూడొద్దు. అంతేకాకుండా మరణం వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, నీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని గుర్తు చేస్తాను. మనకు ఒక వార్నింగ్. ఒక ఆత్మీయ వ్యవసాయకుడిగా నువ్వు మారావు, ఒక భౌతికమైన జాలరుగా ఉన్నటువంటి శిష్యులు ఆత్మ సంబంధమైన జాలరులు అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళని మరొక విధంగా పోల్చి ప్రభువు చెప్తున్నాడు, వాళ్ళు వ్యవసాయకులు, ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ ఫార్మర్స్. వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ముందున్న వాటినే చూడాలి. అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నానని చెప్పాడు. కానీ డోంట్ లుక్ బ్యాక్. ఇందాక తర్జుమాలు సీజ్ ద డే. ఇంకా చెప్పాలంటే నో ప్రొక్రాస్టినేషన్, అనగా వాయిదాలు వేయడం అనేది వద్దు. నాగలి నాగటి మీద చెయ్యి అనేటువంటి మాట ఈ ఇంగ్లీష్ తర్జుమాలో కనిపించలేదు. కొన్ని వేరు వేరు ప్రతుల్లో ఉందిలేండి, వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్న మాట బ్యాక్ స్లైడింగ్ వద్దు, వెనకంజ వేసేటువంటి అనుభవం వద్దు. ఏదో పక్షుల గురించి చెప్పారు, అది వెనక వైపు కూడా రికార్డిస్తూ వెనక్కు కూడా రివర్స్ గేర్లో వేసినట్టుగా అలా వెనక్కు కూడా వెళ్తుందట. విశ్వాసి అలా వెళ్ళకూడదు. విశ్వాసి ఎప్పుడు ముందడుగే, గో ఫోర్త్, ముందుకు వెళ్ళండి, ముందుకు సాగండి, ఆగిపోవద్దు అనే సందేశమే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యంలో మనకు అనేక చోట్ల అనుగ్రహించాడు. ఈ నాగటి మీద చేయి పెట్టడం అంటే ఏంటి? దాని గురించే మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది, దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించడానికి వేరే పుస్తకాలు కాదు మనకు కావాల్సింది. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంతోనే పోల్చుకోవాలి, అనగా బైబిల్ ఇంటర్ప్రెట్స్ బైబిల్ ఇట్సెల్ఫ్. బైబిల్ని బైబిలే వ్యాఖ్యానిస్తుంది. బైబిల్ని వేరే ఇతర మత గ్రంథాల పుస్తకాలతో పోల్చి వాటి ద్వారా వ్యాఖ్యానించే విధానము కరెక్ట్ కాదు. బైబిల్ని బైబిల్ ద్వారానే వ్యాఖ్యానించాలి. కాబట్టి నాగటి మీద చేయి పెట్టడం అంటే ఏంటి? ఆయన ఆత్మలో మాట్లాడుతున్న మాట నాగటి మీద చేయి పెట్టడం. మన టైటిల్ కూడా అదే, నాగటి మీద చేయి పెట్టి. చేయి పెడితే అంటే మేము ఇంకా పెట్టలేదంటే, మేము పొలంలోకి వెళ్ళలేదు అని మాట్లాడితే నేనేం చేయలేను. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. యేసు ప్రభు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయంలో చివరి మాటలో అసలు 57 నుంచి 62 దాకా మీరు ఖాళీ సమయంలో ఇంటి దగ్గర కూర్చొని చదివితే దాని బ్యాక్గ్రౌండ్ మీకు కొద్దిగా అర్థమవుతుంది. ఏంటి దాని నేపథ్యం, ఏంటి యేసు మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి అనే మాటలు ఈ 57 నుంచి 62 వచనాల్లోనే యేసు ప్రభు చెప్పినటువంటి 4 మాటలు కనిపిస్తున్నాయి. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నేను వాడేటువంటి వాడుక భాష బైబిల్లో యేసు ప్రభు మాటలన్నీ రెడ్ లెటర్స్ అని రాయబడ్డాయి కాబట్టి ఈజీగా యేసు ప్రభు పలికిన మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకు వెతుక్కోవడానికి మంచి అవకాశం. అది మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 57వ వచనంలో గమనిస్తే, వారు ప్రయాణం చేస్తుండగా ఒకడు ఆయనతో, నీవెక్కడికి వెళ్ళినా సరే నేను నీ వెంట వస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట, నక్కలకు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి, కానీ మనుష్య కుమారునికి అనగా నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు అని అతనితో చెప్పాడు. తర్వాత ఏం జరిగిందో మరి అతని స్పందన తెలియదు. బహుశా ఏదో ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఆశ్రయం ఉంది, ఆయనకు ఒక నివాసం ఉంది అని భావించి ఆయనతో పాటు ఉంటే ఈ భౌతికమైన అవసరాలన్నీ తీర్చబడతాయి, వాటి కోసం కష్టపడాల్సిన అవసరం లేదు, లేకపోతే ప్రయాసపడాల్సిన అవసరం లేదు అని ఆలోచించి యేసు వెనకాలే తిరుగుదామని ఆశించాడేమో. మనం ఆలోచిస్తున్న మాట, అతడు నాగటి మీద చేయి పెట్టాడు, అనగా మనకు అర్థం చేసుకోవాల్సిన మాట ప్రేరణ పొందాడు. హీ వాజ్ ఇన్స్పైర్డ్ టు ఫాలో జీసస్. ఈ రోజులో చాలామందికి యేసును వెంబడించాలని ఒక ప్రేరణ కలుగుతుంది. గత వారంలో కూడా ఒక సహోదరుని కలిసినప్పుడు ఆయన ఏదో పని చేసుకుంటున్నాడు, కానీ ఆయన చెప్పిన మాట, ప్రభు నన్ను పిలుస్తున్నాడు సార్, ప్రభు నన్ను పిలిచాడనే సంగతి నాకు అర్థమైపోతుంది. కాదు, నేను ఇప్పుడు కుటుంబము లేకపోతే కొన్ని బాధ్యతల్లో చిక్కునిపోయాను. నేను అతనికి ఇచ్చిన సలహా, పర్లేదు ప్రార్థన చేయండి, ప్రభు నీకు ఒక స్పష్టమైనటువంటి సూచన ఏదైనా అనుగ్రహిస్తాడు, తద్వారా నువ్వు సంపూర్ణమైన సువార్థికునిగానో లేకపోతే సంఘ కాపరిగానో సేవ చేయవచ్చు అని చెప్పాను. నేను చాలామంది పిలుపును గుర్తించి పిలుపు ప్రకారం నడవడం విషయంలో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అతను ప్రేరణ పొందాడు. యేసు ప్రభుతో పాటు తిరుగుతున్న శిష్యులు 70 మంది శిష్యులు వరకు ఉన్నారు.
వాళ్ళలో ఒకటిగా లేకపోతే వాళ్ళలాగా తాను తిరిగితే బాగుంటుంది, బోధకుడి దగ్గరైనా సత్యాలు నేర్చుకోవచ్చు, ఇదేదో యూదా మతం కన్నా భిన్నమైన మతంలాగా భిన్నమైన గ్రూపులాగా ఉంది అన్నట్టుగా ఆలోచించాడు. మొట్టమొదటి విషయం నాగటి మీద చేయి పెట్టడం అంటే ప్రేరేపణ పొందడం. ద ఇన్స్పిరేషన్ని, అటువంటి ప్రేరణని, అటువంటి స్ఫూర్తిని నాగలిగా పోల్చుకోవచ్చు. ఆ స్ఫూర్తి పొందినాం మనం. చాలామంది మాటలు వింటున్నప్పుడు అక్కడక్కడ యవనస్తులు కూడా దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు, మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, కానీ పరిస్థితులను బట్టి మేము ఇలా ఆగిపోయాం, ఒక విశ్వాసిగానే మిగిలిపోతున్నాం అని బాధపడుతున్నట్టు వాళ్ళు నేను కొంతమందిని కలుసుకున్నాను. ఒకటి, ఇతను చెప్పిన మాట చూడండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వస్తాను, నిన్ను ఫాలో అవుతాను, నేను హచ్ నెట్వర్క్ లాగా మిమ్మల్ని ఫాలో చేస్తాను అన్నాడు. ఓకే, మంచిదే. కానీ ఆ సందర్భంలో యేసు ప్రభు చెప్పిన మాట, రా పర్లేదు వచ్చేసి, నో ప్రాబ్లం, నీ అవసరాలు నేను తీరుస్తాను, నేను నీకు శాలరీ ఇస్తాను, నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని ప్రభు చెప్పలేదు, ఎటువంటి వాగ్దానాలు చేయలేదు. కానీ తనకున్నటువంటి అసౌకర్యాన్ని ఒకటి చెప్తున్నాడు, అడవిలో నక్కలు బాగానే ఉన్నాయి, ఆకాశ పక్షులు బాగానే ఉన్నాయి, చెట్ల మీద చెట్ల చిటారు కొమ్మల మీద ఏదో గూళ్ళు పెట్టుకున్నవి బాగానే ఉన్నాయి, కానీ నా పరిస్థితి ఒక సంచారిలాగా, దేశ సంచారిలాగా, ఒక దేశ ద్రిమ్మరిలాగా, చిన్నపాటి ఇస్రాయల్ దేశంలో అటు ఇటు తిరగడమే నా పని, నేను స్థిరంగా ఎక్కడ ఉన్నది లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఫాలో కావడానికి ఇష్టపడుతున్నావా అంటే ఆ మనిషి దగ్గర నుంచి ఎటువంటి స్పందన ఉందని కానీ లేకపోతే ఏది లేదు కానీ మనకు అక్కడ ప్రస్తావించలేదు. ఒకటి, ప్రేరణ అనేటువంటి నాగలి మీద నువ్వు చేపెట్టావు. ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు ఏదో ప్రేరేపణ. నేను కూడా సేవ చేయాలి, దేవుని సేవకుల యొక్క ఆ సైన్యములో నేను పాలి భాగస్తుణ్ణి కావాలి. విశ్వాసులు అనేటువంటి ఎండిన ఎముకలు కలిసికట్టుగా మారి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం, దేవుడు ప్రవచించమని ప్రవక్త చెప్పిన ప్రకారం వారందరూ జీవాన్ని చైతన్యాన్ని పొందుకొని మహాసైన్యంగా మారి ఈ దేశాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది అనే సంగతి గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయం, ప్రేరణ అనేది దాన్ని ఒక నాగలిగా లేకపోతే ఆ ప్రేరణను పొంది కూడా వెనక్కి తిరిగి చూస్తావా? ప్రేరణ పొందినవాడు, స్ఫూర్తిని పొందినవాడు, ఇక కష్టం వచ్చినా నష్టం వచ్చినా 600 సరే ప్రభువుని వెంబడించాల్సిందని తీర్మానం తీసుకునేవాడు, సౌకర్యాలు లేవని సరే ఎలా పడుకుంటాం, ఎక్కడ పడుకుంటాం, మంచి మంచి సుఖ నివాసాల్లో అలవాటు పడిన శిష్యుడు, సుఖ జీవితానికి సుఖ భోగాలకు అలవాటు పడిన శిష్యుడు, శ్రమకు ఏమాత్రం ఇష్టపడ్డు. ఈ రోజుల్లో క్రైస్తవత్వం సేవలోకి రాగానే ధనవంతులు అయిపోవాలని, బాగా సంపాదించుకోవాలని, పెద్ద చర్చ 200 మంది 300 మంది 500 మంది ఉన్న చర్చి ఉండిపోవాలని, మన కార్లలో తిరగాలని సుఖాన్ని కోరుకుంటున్నారు సేవకులు, విశ్వాసులు కూడా. సుఖాన్ని కోరుకోవద్దండి, దేవుడు ఒక సందర్భం నీకు సుఖాన్ని ఇస్తాడు. నువ్వు సుఖపడ్డావు, నువ్వు కష్టపడ్డం కాదు దేవుని చిత్తం, నువ్వు కష్టపడాలి. కష్టపడుతూనే దేవుడు అనుగ్రహించే సుఖాన్ని నువ్వు అనుభవించాలి. మా కష్టాలు వద్దు, మాకు సుఖాలు మాత్రమే అని కోరుకోవడం అది వెరితనమే. యోబు చెప్పిన మాట, దేవుని యొద్ద నుంచి మనము మేలు మాత్రమేనా, కీడు అనుభవించ తగదా? మనం ప్రస్తుతం కీడులో ఉన్నాం, కీడు అనుభవిస్తున్నాం, 10 బిడ్డలు సరిపోయారు, ఆస్తి అంతా కోల్పోయాం, అయినా పర్లేదు. ఆ కీడును ఆయన అనుమతించిందైతే ఆనందంగా అనుభవిద్దాం. దేవుడు అనుమతించిన వాటిని ఆనందంగా అనుభవించండి. సనుక్కుంటూ కొనుక్కుంటూ ఏది మాకు ఇలా పెట్టాడు, కష్టాలు పెట్టాడు, మేము ప్రభువు నమ్ముకొని మేమేం పొందుకున్నాం, ఇంకా పూరి గుడిసెలో ఉన్నామే, ఇంకా చిన్న ఇంట్లో ఉన్నామే, ఇంకా బాడుగింట్లో ఉన్నామే అని మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడిని పరిస్థితులన్నింటినీ తారుమారు చేస్తాడు. నివాసాన్ని కోరుకొని, సౌకర్యాన్ని కోరుకొని, బసను కోరుకొని, ప్రభువును వెంబడించాలని వచ్చినట్టు భక్తునితో ప్రభువు చెప్పిన మాట, నక్కలు నయం నాకన్నా, ఆకాశ పక్షులే నయం, కానీ నాకు నివాస స్థలం లేదు. అలాగని ప్రభు నిద్రపోకుండా ఉన్నాడంటే అదీ లేదు, ఆయన తగిన విశ్రాంతి తీసుకున్నాడు. నివాసం లేకపోయినప్పటికీ కూడా విశ్రాంతి తీసుకున్నారు. ఈ రోజుల్లో ఏసీ రూముల్లో మంచి అందమైనటువంటి ఖరీదైనటువంటి మంచాలు ఉన్నటువంటి చోట జనాలకు నిద్ర పట్టనప్పుడు అక్కడక్కడ ప్లాట్ఫామ్ల మీద, రైల్వే స్టేషన్ల మీద కొంతమంది ప్రశాంతంగా పడుకున్నారండి. ఏసీ గదుల్లో పడుకున్న నీకు విశ్రాంతి లేదేమో కానీ, నీకు నిద్ర పట్టడం లేదేమో కానీ, వీధులు ఎంత ప్రశాంతంగా పడుకుంటున్న వాళ్ళు నేను చాలామందిని చూశాను. పేమెంట్ మీద పడుకుంటున్నటువంటి అనేక మంది వ్యక్తులు, 7 8 కొంతమంది లేకుండా అలా పడుకున్నప్పుడు వీడు ఎంత హాయిగా నిద్రపోతున్నాడు. ఈ ట్రాఫిక్, ఈ శబ్దాల మధ్యలో కూడా వీటన్నిటి పట్టించుకోకుండా తనటూ ప్రపంచంలో తను నిద్రపోతున్నాడే. ఇలాంటి నిద్ర, ఇటువంటి గాఢ నిద్ర అనుభవం మనలో చాలామందికి లేదే నేను ఆలోచిస్తుంటాను. మొట్టమొదటి విషయం,
ప్రేరణ పొందిన తర్వాత, నాగటి మీద చేయి పెట్టిన తర్వాత అంటే ప్రేరణ పొందిన తర్వాత. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 59వ వచనం. నా వెంట రమ్మని చెప్పాను, అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవు ఇమ్మని మనవి చేశాను. చాలండి, మొదట వ్యక్తి తనంతట తానే స్వయంగా వాలంటీర్గా నేను వస్తాను అన్నాడు. కానీ యేసు మరొక వ్యక్తితో అన్నాడు, నా వెంటరా, ఫాలో మీ అన్నాడే. కానీ నేను మనుషులు పట్టు జాలలుగా చేస్తానని వాగ్దానం లేదు అక్కడ. నా వెంటరా, ఒకతను రావాలని ఆశపడ్డాడు, నేనేదో చెప్పేసరికి అభ్యంతరపడి ఆగిపోయాడు. కనీసం నువ్వైనారా ఈ శిష్యత్వపు ప్రయాణంలో, గురువుతో కలిసి తిరిగేటువంటి ప్రయాణంలో, గురువు అడుగుజాడల్లో నడిచేటువంటి అనుభవంలోకి రమ్మని ఆహ్వానించాడు. కానీ అతను చెప్పిన మాట చూడండి, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టడానికి అనుమతి ఇవ్వండి అని. ఇంకా ఏవో అనుబంధాల్లో, అటాచ్మెంట్స్లో, సెంటిమెంట్స్లో ఉన్నాడు. శిష్యులు అనేకమైనటువంటి అటాచ్మెంట్స్లో, సెంటిమెంట్స్లో చిక్కుకొని పోవడం విచారకరమైన విషయం. రెండో విషయం, అతనికి ఒక పిలుపు ఉంది, పిలుపును పొంది ఉన్నాడు. ఒకటి, ఒక వ్యక్తి, ఒక శిష్యుడు ప్రేరణ పొందాడు. రెండవది, అతడు పిలుపును పొందాడు. పిలిచింది స్వయాన ఎవరంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తే, నరావతారి అయిన దేవుడే. ఆది అందున్న వాక్యమే శరీరమును ధరించుకొని, దేహమును ధరించుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన స్వయంగా నా వెంటరా, నా వెనకాలరా, నా అడుగుజాడల్లో నడువు అని పిలిచినప్పుడు ఒకతను సాకు చెప్పి తప్పించుకుంటున్నట్టుగా చూస్తున్నాం. సుఖాన్ని కోరి ఒక వ్యక్తి ఆగిపోతే ఒకతను సాకు చెప్పి తప్పించుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజులో సాకులు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సేవ చేయాలని వాళ్ళకేం ఆసక్తి ఉంది. చేయడానికి అవకాశాలు స్థానిక సంఘ కాపరులు కల్పిస్తున్నప్పటికీ కూడా చేయకుండా ఏవో సాకులు చెప్తున్నారు. ఇంకా కొన్ని రోజులు, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉందని, ఇంకా టైం ఉందని వాయిదా వేయద్దు. ఈరోజు మాత్రమే నీది, రేపు నీది కాదు. ఈరోజు రాత్రి పడుకున్నావు, పడుకున్న తర్వాత తిరిగి లేస్తావని గ్యారంటీ లేదు. గ్యారంటీ చెప్పగలమా? నిద్రలోనే స్ట్రోక్ వచ్చిందంటే నీకు మరొక శుభోదయం లేదు, అరుణోదయం లేదు, ఉండదు అనేటువంటి సంగతిని గుర్తు చేసుకో. నేడు అనబడిన సమయం ఉండగానే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, మీ హృదయాల్ని కఠినపరచుకోవద్దు. నేడు అనబడి, టుడే ఈజ్ ద డే. రేపు సంగీతం మనకు తెలియదు, రేపుకు రూపు లేదు. ఎక్కడెక్కడ అందుకనే చిన్న కొట్ల మీద, అంగళ్ళ మీద రాసి ఉంటారు, అప్పు రేపు అని. ఎప్పుడో చూడండి, అప్పుడు ఈరోజు కాదు, రేపు, 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 రేపు అనే దానికి రూపు లేదు. కాబట్టి ఈరోజు అనేది వాస్తవం. గతాన్ని వదిలేసేయండి, భవిష్యత్ సంగతి మనకు తెలియదు. కానీ వాస్తవం ఏది అంటే టుడే, వర్తమానం అనేది వాస్తవం, ప్రజెంట్ అనేది వాస్తవం. మీకు మిగతా అన్నీ అవాస్తవాలే. కాబట్టి యేసు ప్రభు అతన్ని పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. నిన్ను నన్ను రమ్మని పిలుస్తున్నాడు ఆయన. తనంతట తానుగా అడిగిన వాడిని, అడిగిన వాడు ఆగిపోయినప్పుడు ఈ రెండో వాడిని పిలిస్తే వాడేం సాకు చెప్తాడా? ఆ సాకులు కూడా, లేకపోతే ఆయన చెప్పబోయే సాకులు కూడా ప్రభు ముందుగానే ఎరిగి ఉండొచ్చు. కానీ అతన్ని పిలుస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. నాగటి మీద చేయి పెట్టి అంటే దాని అర్థం పిలుపును పొందుకొని. ఒకవేళ ప్రేరణ పొంది, పిలుపును పొంది కూడా రాకుండా, పని చేయకుండా ఇంకా టైం ఉందని వాయిదా వేస్తున్నట్లయితే నీవు దేవుని రాజ్యానికి పాత్రుడివి కాదు. దేవుని రాజ్యము నుంచి వచ్చినటువంటి, దేవుని రాజ్య ప్రతినిధిగా వచ్చినటువంటి, దేవుని రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబోయేటువంటి యేసు పిలిచినప్పుడు ఆ పిలుపును అలక్ష్యం చేసినట్లయితే, దేవుడిని పిలుస్తున్నాడు, జీసస్ ఈజ్ కాలింగ్ యూ, నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను సేవలో వాడుకోవడానికి, నీకు అనేకమైన సత్యాలు తెలియజేయడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపును నిర్లక్ష్యం చేస్తావా? ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఇంకా చదువుకోవాలి, ఇంకా ఎంజాయ్ చేయాలనుకొని ఆయన పిలుపును వాయిదా వేస్తావేమో. క్రీస్తులో ఉండి మనం ఎంజాయ్ చేయాల్సింది. లోకములో ఉన్నదానికన్నా ఎక్కువ మనం క్రీస్తులో ఎంజాయ్ చేయొచ్చు. అందరూ అనుకుంటారు తిని తాగి డ్యాన్సులు వేసుకొని, లేకపోతే స్నేహితులతో తిరిగి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవడం, ఇది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో ఇది ఎంజాయ్మెంట్ ఏం కాదు, వెర్రితనం ఇది. ఈ వెర్రితనము నుంచి బయటకు వచ్చి ఆత్మలో ఆనందించేటువంటి, క్రీస్తును ఆస్వాదించేటువంటి అనుభవంలోకి నువ్వు వచ్చినట్టయితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు, తగినవాడు కాదు. అనగా అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. జాగ్రత్త, బాప్తిజం, ఈ మధ్యకాలంలో బాప్తిజం తీసుకున్నట్టు ప్రభు బిడ్డలారా వెనకంజ వేస్తున్నామో, అయ్యో ఎందుకు అనవసరంగా బాప్తిజం తీసుకున్నాను బాధపడుతున్నామో, బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు తీసుకున్న తీర్మానం మంచిదే. ఆ తీర్మానాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. 73వ కీర్తనలో అంటాడు భక్తుడు, ఆశాపు భక్తుడు, నేను నా చేతులు కడుక్కొని ఉంటే వ్యర్థమే అని నేను అనుకుంటున్నాను. భక్తిహీనుడు అభివృద్ధి చెందడం, వాళ్ళ ప్రాస్పరిటీ చూసినప్పుడు
వాళ్ళు అంచెలంచెలుగా ఎదగడం చూసినప్పుడు నా మనసులో ఏదో ఆందోళన కలుగుతుంది. దీని గురించి తెలుసుకుందాము అని నేను పరిశుద్ధ ఆలయానికి వెళ్ళి ధ్యానించాను. ధ్యానించిన తర్వాత నాకు అర్థమైన ఒక విషయం ఉంది, దేవుడు వారిని కాలుజారు చోటునే ఉంచాడని. అనేకులు ఆశీర్వదించబడ్డాము అని చెప్పుకుంటున్న అనేకులు కాలుజారు చోటు ఉన్నప్పుడు నీవు మాత్రం స్థిరంగా క్రీస్తనే బండ మీద ఉన్నావు అనే సంగతి గుర్తుపెట్టుకో. నీ అడుగు జాడలను దేవుడు స్థిరపరిచాడు. నువ్వు ఊబిలో చిక్కుకొని పోవు, పాపపు ఊబిలో చిక్కుకొని పోయే అవకాశం లేదు. నిన్ను పాప బురదలోంచి పాప భూమిలోంచి పైకి లేవనెత్తి నిన్ను బండ మీద నిలబెట్టాడు. ఎన్ని గాని వాళ్ళు వచ్చినప్పటికీ కూడా నీ పునాది ఇస్తారో, నువ్వు కట్టుకునేటువంటి భవనం కూలిపోకుండా నిలుస్తుంది, నువ్వు కట్టుకునేటువంటి ఆత్మీయ జీవితం నిలుస్తుంది అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్నమాట, ఒకటి నాగటి మీద చేయి పెట్టి అంటే నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నేను అర్థం చేసుకున్న విషయం, ఒకటి ప్రేరణ పొంది. ప్రేరణ అనగా గలతీ పత్రిక 5:7 మాట గుర్తు చేస్తాను. మీరు బాగ్గా పరిగెత్తుచుంటిరి కానీ మిమ్మల్ని ఎవరో ఆటంకపరిచారు. కింద వచనాలు అంటాడు, ఈ ప్రేరణ మిమ్మల్ని పిలిచిన వారి వల్ల కలగలేదు. మిమ్మల్ని పిలిచిన వాడు కాకుండా మీరు పిలుపులో కొనసాగుతుండడం చూసి మీ మీద ప్రచండ కోపంతో మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న శత్రువు నుంచి వచ్చినటువంటి ప్రేరణ ఇది. ఆగిపోవడం అనేది ప్రభు దగ్గర నుంచి వచ్చిన పిలుపు కాదు, ప్రభు దగ్గర నుంచి వచ్చిన ప్రేరణ కాదు. ఆగిపోవడం అనేది అపవాది నుంచి వచ్చినటువంటి ప్రేరణ. దేవుని మందిరానికి వెళ్లకుండా ఆగిపోతున్నావేమో, పాస్టర్ బాగలేడు, విశ్వాసులు బాగలేరు, సంఘ పెద్దలు బాగలేరు, ఈ సంఘంలో అందరూ అలాగే చాడీలు చెప్పేవాళ్ళు, ఒకరి మీద ఒకరు చెప్పేవాళ్ళు అని అనుకుంటున్నాము. వీటన్నింటినీ చూడొద్దు, సంఘానికి సరస్సు అయిన క్రీస్తును చూడు. నీ స్థానిక సంఘానికి వెళ్ళి ఆరాధించి అక్కడ సభ్యుడిగా మాత్రమే కాకుండా అంచెలంచెలుగా ఎదిగి నువ్వు ఒక పార్ట్నర్గాను, ఒక భాగస్వామిగా మారి ఈ సేవలో సహకారిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. 61 మరొకడు, ప్రభువా నేను నీ వంట వస్తాను కానీ మొదట నా ఇంటిలో ఉన్న వారికి వీట్కోలు చెప్పడానికి అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఒక ఆయన ఏమో తండ్రిని పాతి పెట్టుకోవాలన్నాడు, ఒక ఆయన నివాసాలు అనే మాట లేవు అనే మాట వినేసరికి బహుశా అతను నిద్రపోతాయిండొచ్చు మొదటి వ్యక్తి, రెండోది భౌతికమైన అనుబంధాల్లో చిక్కుకొని పోయినటువంటి వ్యక్తి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కూడా మొదట అతను ప్రేరేపణను తృణీకరించాడు, రెండో వ్యక్తి పిలుపును తృణీకరించాడు. దేవుని పిలుపును తృణీకరించదు, దేవుడిని పిలుస్తున్నాడు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, మరొకడు ప్రభువా నేను నీ వంట వస్తా. ఇంతమంది వెంబడిస్తున్నారుగా 70 వాళ్ళలో నేను ఒకడిలాగా గుంపులో నేను నిన్ను వెంబడిస్తాను, నీ వెనకాల నడుస్తాను. కానీ నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, చిన్న ఇష్యూ ఉంది, ఒక సెటిల్మెంట్ చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎటాగో వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వాళ్ళని ఎప్పుడు కలుస్తామో ఏంటో మరి తెలీదు. అందరికీ మంచి భోజనం పెట్టి వాళ్ళకు ఒక సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చి వెళ్తున్నాను, నన్ను పిలిచాడు అని చెప్పి వెళ్ళాలని ఆశపడ్డాడు. సరే అలాగే చేసిరా, నా వల్ల నీకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఆటంకం లేదు అని చెప్పలేదు. ఒకనాడు ఎలీషా దగ్గరికి వచ్చి ఏలియా దుప్పటి కప్పినప్పుడు, అనగా పిలుపుకి ప్రవక్త పని చేయడానికి వచ్చినట్టు పిలుపును బట్టి ఎలీషా ఏమాత్రం అలక్ష్యం చేయకుండా అనుమతి తీసుకొని ఆయన బలి అర్పించి విందు ఏర్పాటు చేసి తర్వాత సేవలోకి వచ్చినట్టుగా మనం చూడగలం. మొదటి రాజుల గ్రంథం 19 ఆలస్యం చేయొద్దు. ఆలస్యం అయితే ఆశాభంగం అన్నట్టుగా, అలాగని నిదానంగా ఉండాలి, నిదానమే ప్రధానమని భావిస్తూ మోసపోతున్నామేమో, సమయం కొద్దిగా ఉంది. ఆలస్యంలో ఏదో సామె చెప్పినట్టు అమృతం కూడా విషమైపోతుంది. జాగ్రత్త, ఒకటి ఆలస్యం చేయకు. నేడే రక్షణ దినం, రేపు కాదు, వచ్చే నెల కాదు, వచ్చే సంవత్సరం కాదు, వివాహమైన తర్వాత కాదు, ప్రస్తుతం నేడే మంచి దినం. నేడే గుడ్ టుడే ఇస్ అ గుడ్ డే. ఈ దినం శుభదినం అండి, శుభవర్తమానము కలిగినటువంటి దినము, దేవునితో మాట్లాడుతున్న దినము, దేవునితో శుభవచనాలు పలుకుతున్న దినం, దేవుడిని ఆత్మలో రేపుతున్న దినం. ఈరోజు అటువంటి దినం, ప్రత్యేకమైన దినం. అంటే ఈరోజు ఏదో క్యాలెండర్ డేటు ప్రకారం నేను మాట్లాడడం లేదు. ఈ మాటలు వింటున్నప్పుడు ఇది ఎట్టి దినమో తెలుసుకోవాలి. ప్రవచనాత్మకంగా ప్రొఫెటికలీ వాట్ డే ఈస్ దిస్ తెలుసుకోవాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మూడో వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే అతను పని నిమిత్తమై పిలువబడ్డాడు. పని అంటే ఏదో పెద్ద విస్తారమైన పని కాదు, కానీ శిష్యత్వము అనేటువంటి పనిలోకి, శిష్యత్వపు పనిలోకి పిలువబడుతున్నావా? దేవునికి స్తోత్రం. శిష్యత్వం అనేది బాధ్యతారహితంగా
యేసు ప్రభు వెనకాల వెళ్ళిపోయి ఇక తప్పదు కాబట్టి ఆయన వెనకాల వెళ్ళాలి అనుకోవడం కాదు. శిష్యత్వం అంటే ఆత్మ సంబంధంగా యేసు ప్రభు ఈ దినాల్లో మన మధ్యలో అక్షరార్థంగా లేడు, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఆయన దగ్గర నేర్చుకోవడం డిసైపుల్షిప్, శిష్యత్వపు అనుభవం. పని నిమిత్తం దేవుడిని పిలుస్తున్నాడు. ఒక పని ఉంది, నీకు అప్పగించాల్సిన పని ఉంది. దేవదూతలకు ఈ పని అప్పగించకుండా దేవుడు నీకు నాకు అప్పగించాడు. దేవదూతల కన్నా ఏదో శ్రేష్ఠులమని కాదు, దేవదూతల కన్నా ఏదో బలవంతులమని కాదు, దేవదూతల కన్నా ఏదో జ్ఞానవంతులమని కాదు. కానీ దేవుడు ఎందుకో మరి ఈ బలహీనుల్ని ఎన్నుకున్నాడు, ఈ బలహీనమైన పాత్రలను ఎన్నుకొని, ఈ మట్టి ఘటాలను ఎన్నుకొని వాటిలో మహిమైశ్వరాన్ని ఉంచి వాళ్ళు వాడుకుంటున్నాడంటే ఇది మట్టి ఘటము యొక్క గొప్పతనం కాదు, ఆ ఘటాన్ని ఆ కుండను తయారు చేసినటువంటి పరమ కుమ్మరి యొక్క గొప్పతనమే. ఆ పరమ కుమ్మరి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకో. ఆయన నిన్ను పనికి పిలుస్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. మొట్టమొదటి పని సువార్త ప్రకటించడం. ఇలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు శిష్యులను మీరు తయారు చేయగలుగుతారు, శిష్య కొంతమందిని శిష్యత్వంలో నడిపిస్తారు. ఈ రోజులో చాలా చోట్ల మన నెల్లూరు జిల్లాలోనే చాలామంది సేవకులు, ఇండిపెండెంట్ సేవకులు, సంఘం లేని సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పే మాట మేము మాదంతా సువార్థికుని పని, ఎవాంజలిస్టిక్ పని, ఎవాంజలిస్టిక్ పని అంటారు. కానీ వాళ్ళు ఎంతసేపటికి వేరే సంఘస్థుల విశ్వాసులు ఎండకెళ్ళడం, ప్రార్థన చేయడం, డబ్బు దండుకోవడం ఇటువంటి విచారకమైన పనులు చేస్తున్నారు. నువ్వు సువార్త నిమిత్తం పిలువబడ్డా, పిలువబడ్డావా? ఈ పనులని మానేసి సంపూర్ణమైన సేవలు, ఉదయం సాయంత్రం తిరిగి దొరికినప్పుడల్లా కరపత్రాలు పంచుతూ ఆయా ప్రాంతాలకు వెళ్తూ కొత్త వారిని కలుసుకుంటూ నీ స్నేహితులైన నీకు తెలిసిన వారి వారికి సమీపంగా ఉన్నటువంటి స్థానిక సంఘానికి వాళ్ళని నడిపించాల్సిన అవసరం ఉంది. ఒక పాస్టర్తో ఒక సువార్థికుడు కలిశాడు అనుకోండి, ఒక సంఘ కాపరితో ఒక సువార్థికుడు కలిశాడు అనుకోండి, సంఘం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళిద్దరూ శత్రువులుగా మారారనుకోండి, సంఘం అభివృద్ధి, ఒక సంఘ కాపరికి ఒక సువార్థికుడు కావాలి. సువార్థికుడు బయట నుంచి ఆత్మలను తీసుకొచ్చి సంఘంలో జాయిన్ చేస్తున్నాడు, చేరుస్తూ ఉన్నాడు. వాళ్ళని చక్కగా చికిత్స చేసి పూటకూళ్ళవాణి ఇంటికి చేరిన వ్యక్తిని ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా ఇచ్చి వాళ్ళని సరిదిద్దే పనే పాస్టర్ పని, సంఘ కాపరి పని. సువార్థికుని పని చేయడానికి సిద్ధంగా ఉండి నీ సంఘానికి అనేక మందిని తీసుకుని వెళ్ళు. ఆగిపోయిన వాళ్ళు వేరువేరు సంఘాలకు వెళ్తూ, ఆగిపోయిన వాళ్ళు వేరువేరు సంఘాలకు వెళ్తున్న వాళ్ళని కాదు, ఆగిపోయిన వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు ఒప్పించు, కన్విన్స్ చేయి, కౌన్సిలింగ్ చేయి, వాళ్ళతో మాట్లాడి మీ స్థానిక మందిరానికి నడిపించుకోండి, సంఘాన్ని అభివృద్ధి చేసుకోండి. మూడో విషయాన్ని పని నిమిత్తం పిలిచాడు. అనగా మూడోది పని అనేది నాగలిగా మనం నాగటి మీద చేయి పెట్టి అంటే పని చేయాలని తీర్మానించుకొని, పని చేయాలని పూనుకొని, పని చేయాలని నడుము బిగించి నువ్వు వెనక్కి తిరిగి చూసావో, వార్నింగ్, నువ్వు దేవుని రాజ్యంలో పోలేవు. దేవుని రాజ్యంలో పోవాలంటే ముందు చూచిన వాడే, ముందు చూపు కలిగిన వాడే, ముందుకు సాగిపోవాలని ఆశ కలిగిన వాడే వాడు దేవుని రాజ్యానికి పాత్రుడిగా మారుతాడు. ఈ నా మాటలు వింటుంటే దేవుని బిడ్డలారా, మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. నాగటి మీద చేపెట్టి వెనుకతోటి చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదనే మాటను ఆధారంగా చేసుకుని, ఒకటి నాగటి ప్రేరణ, రెండోది పిలుపు, మూడోది పని. నీకు అప్పగించబడిన పని అది శ్రేష్టమైన పని, శిష్యులుగా తయారు చేసే పని, శిష్యత్వంలో ఎదిగేటువంటి పని, యేసు యొక్క అడుగు జాడలు కనుగొని ఆయన వెనకాల వెళ్ళేటువంటి పని. ఈ పని నువ్వు సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభువు నీకు సాయం చేయనుగాక. కాబట్టి నాగటి మీద చేపెట్టేవా, దేవుని స్తోత్రం, వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు, ముందుకు సాగడానికి ప్రభువు నీ కృపను అనుగ్రహించునుగాక. దేవుని స్తోత్రం, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ దాసుడిని నిలవబెట్టి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. లోక సువార్తలు మీ పని కొరకు ఏ విధంగా అయితే పిలువబడ్డామో, పిలువబడిన మేము మీ పని చేయాలని ప్రేరణ కలిగినప్పుడు, లేదంటే నీ దగ్గర నుంచి పిలుపు పొందుకున్నప్పుడు నీ పని కొరకు సిద్ధపడి ఉండాలని మీ సేవకుల నుంచి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మూడు విధాలుగా ప్రేరణ అనే విషయం మీద, పిలుపు అనే విషయం మీద, మరియు పని చేయాలనే విషయం మీద స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. బాప్తిసం పొందిన మేము, నీ బిడ్డలుగా తీర్చబడిన మేము ప్రేరణతో, పిలుపుతో తండ్రి పని చేస్తూ ముందుకు సాగడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాం ప్రభు. నీ పని నిర్లక్ష్యం చేయక, నాగటి మీద చేయి వేసిన మేము వెనుకతట్టు తిరగక, నీ పని నిమిత్తం మేము శ్రమించడానికి, కష్టపడడానికి, అనేక మందికి నీ సువార్తను తీసుకువెళ్ళడానికి మీరు మమ్మల్ని వాడుకోమని యేసునామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను ప్రభువు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ఇంకొన్ని యొక్క కార్యక్రమాల ద్వారా మీరు బలపడాలి అని మీకు ఆశ కలిగినట్లయితే, ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించండి, ఇతరులకు పరిచయం చేయండి, దైవ దీవెనలు పొందండి. ఇంకొన్ని వాక్య సందేశంలో మీకు సందేహాలు ఉన్నట్లయితే
మీరు ఈమెయిల్ని లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. GFIHMI2015@gmail.com మీరు సంప్రదించిన ఎడల సేవకులతో మీరు మాట్లాడవచ్చు. దయచేసి విషయాలను గమనించండి. ఇంకొన్ని మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మీరు మాకు తెలియజేసిన ఎడల మీ అందరి కొరకు మా యొక్క జిఎంసీ చర్చ్లో అనగా గిదియోన్ మిషన్ చర్చ్లో ప్రార్థించడం జరుగుతుంది. కనుక మీ ప్రార్థన అవసరతలు తెలపండి. ఇంకొన్ని మీరు ఆత్మీయంగా ఎదగాలి, బలపడాలని మా ప్రార్థన. మా వంతు మేము మీ కొరకు ప్రయత్నిస్తూ ఉంటాం. మీ అందరికీ వందనాలు. పాస్టర్ సిహెచ్ ఆనంద్ గారు, గిదియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే మా యొక్క సంస్థలో మాతో తోటి పనివారిగా పనిచేస్తున్నటువంటి సేవకులు పాస్టర్ సిహెచ్ ఆనంద్ గారు. వీరు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. గత కొన్ని దినాలుగా వారు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వలన. డాక్టర్స్ కొంచెం సర్జరీ అవసరం, సీరియస్ సిచ్యువేషన్ అని చెప్తున్నారు. కనుక ఈ యొక్క సేవకు నిమిత్తం మీరు ప్రతి ఒక్కరూ ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం.